సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో శివగంగా లిఫ్ట్ను తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం పరిశీలించారు అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేస్తే రైతులు నష్టపోతారని ఉన్నదానికి మరమ్మతులు చేపట్టి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ ప్రజల్లో ఆదరణ పెరిగిందని కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ బెల్లయ్య నాయక్ అన్నారు బ్యాంకుల నుంచి వేల కోట్లు దోచుకున్న వారు ఒకే ఇంటి పేరు వారు కావడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వం బాధ్యత మరిచి వ్యవహరిస్తోందన్నారు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తప్పు చేసిన వాళ్లకే బాధ్యత అప్పజెప్పి దర్యాప్తు చేయాలంటే ఎంతవరకు సమంజసమని కోదండరామ్ వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వైపు దేశం మొత్తం చూస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు దళిత బంధు పథకం తెలంగాణకే ఆదర్శమని ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి అన్నారు ఆలూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ మూడోసారి జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా చింతరపాలెంలోని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి యాజమాన్యం కాలయాపన చేస్తున్నారని నిరుద్యోగుల జేఏసీ నాయకులు వీరం రెడ్డి సంజీవ అన్నారు డెబ్బై ఐదు శాతం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు రెండోసారి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ఆమెకు స్వాగతం పలికారు ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ టోర్నమెంట్లో యాభై కిలోల విభాగంలో వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించింది బాక్సర్ ఎంసీ మేరీ కోమ్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా నిఖత్ జరీన్ నిలిచింది ఐపీఎల్ మ్యాచ్కి పదిహేను వందల పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అందరి సమన్వయంతో క్రికెట్ మ్యాచ్ను విజయవంతం చేయాలని కోరారు ఆన్లైన్లో టికెట్ విక్రయాలు జరుగుతున్నాయని బ్లాక్లో టికెట్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సీసీ కెమెరాలతో పూర్తి నిఘా ఏర్పాటు చేస్తామని డిఎస్ చౌహాన్ వెల్లడించారు వికారాబాద్ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ అసమ్మతి నాయకులకు ఆ పార్టీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తమ పార్టీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నాడని భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పార్టీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్యను బర్త చేయాలని బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొయ్యల ఏమాజీ డిమాండ్ చేశారు ఎస్సీ రిజర్వేషన్లు దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ బీసీ కిందకు వస్తారని అలాంటి వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్ కింద ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రజలకు అన్ని పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా పట్టించుకోకుండా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు సోమాజిగూడలో ఓబీసీ ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీని అన్యాయంగా పార్లమెంట్ నుంచి బహిష్కరించారని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు ప్రధాని మోదీ అధికారంలో ఉంటూ బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని విమర్శించారు త్వరలో బీజేపీ పాలనకు ప్రజలు స్వస్తి చెబుతారని రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేట వెంటనే ఎత్తివేయాలని ఆల్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు